తెలుగు ప్రేక్షకులకు మహర్షి సినిమా ద్వారా పరిచయమైన హీరోయిన్ శాంతిప్రియ ఆ సినిమాలో రాఘవ ప్రేమించే అమ్మాయిగా సుచిత్ర పాత్రలో నటించారు ఆ సినిమాలోని పాటలు ఎప్పటికీ గ్రీన్ సాంగ్స్ అని చెప్పవచ్చు ఆ సినిమా పోస్టర్లు ప్రచురించే వరకు తెలుగు ప్రేక్షకులంతా వంశీగారి సినిమాలో కొత్త అమ్మాయి నటిస్తోందని మాత్రమే అనుకున్నారు అయితే పోస్టర్లలో ఆమె ముఖం చూసి చాలామంది ఆశ్చర్యపోయారు ఆమె ఎవరో కాదు డాన్సింగ్ క్వీన్ భానుప్రియ గారి సొంత చెల్లెలు పేరు శాంతిప్రియ రాజమండ్రి నుండి మొదలై మొదట తమిళ సినిమాల్లో ఆ తరువాత తెలుగు సినిమాల్లో నుండి హిందీ సినిమాల్లో నటించి తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు శాంతిప్రియ అయితే ఇటీవలే భానుప్రియ గారు ఓ ఇంటర్వ్యూలో కొన్ని అంశాలను వెల్లడిస్తూ తన చెల్లెలు శాంతిప్రియ గారికి సంబంధించి కూడా కొన్ని విషయాలు చెప్పారు ఈ నేపథ్యంలో శాంతిప్రియ గారికి సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకుందాం శాంతిప్రియ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సెప్టెంబర్ ఇరవై రెండున రాజమండ్రిలో పుట్టారు తల్లిదండ్రులు రంగమాలి మంగపాండుబాబు తల్లి కూచిపూడి నృత్యకారిణి తండ్రి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ గా ఉండడంతో పాటు హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఉండేది వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లవాడు వారిలో పెద్ద కుమార్తె భానుప్రియ భానుప్రియ పంతొమ్మిది వందల అరవై ఏడు జనవరి పదిహేనున పుట్టారు చిన్న కుమార్తె శాంతిప్రియ ఈమె భానుప్రియ కంటే ఏడాదిన్నర చిన్నవారు భానుప్రియ అసలు పేరు మంగ ఆనంద భాను కాగా శాంతిప్రియ పేరు నిశాంతి భాను చిన్నతనంలోనే జాతకం చూపించిన తల్లిదండ్రులు భానుప్రియగా పేరు మార్చగా నిశాంతి మాత్రం సినిమాల్లోకి వచ్చాక శాంతిప్రియగా తన పేరును మార్చుకున్నారు నిశాంతి ఏడాది వయసున్నప్పుడే ఆ కుటుంబం వ్యాపార విస్తరణ కోసం చెన్నైకి షిఫ్ట్ అయింది దీంతో భానుప్రియ గారి స్టడీ శాంతిప్రియ గారి స్టడీ అక్కడే సాగింది చెన్నైలోని సరస్వతి విద్యాలయ స్కూల్లో చదువుకున్నారు తల్లి సూచనతో ఎస్పి ఆనంద్ మాస్టర్ గారి వద్ద కూచిపూడి నాట్యంలో శిక్షణ పొందారు తండ్రి వ్యాపార పనుల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో వీరికి ఎక్కువగా తల్లితోనే అటాచ్మెంట్ ఉండేది తల్లి కొన్ని విషయాల్లో చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు మాట పట్టింపు కూడా ఎక్కువే ఉండేది ఇక స్కూల్తో పాటు పలు వేదికలపై డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చేవారు భానుప్రియ శాంతిప్రియలు అయితే చిన్నతనంలో భానుప్రియ గారు చాలా సాఫ్ట్గా ఉండేవారు శాంతిప్రియ మాత్రం రఫ్ అండ్ టఫ్గా ఉండేవారని థింకింగ్లో తనకంటే ఎక్కువ క్లారిటీగా మెచ్యూర్డ్గా ఆలోచించేవారని భానుప్రియ గారు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఇక భానుప్రియ గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తొలి సినిమా మెల్లపేసుంగల్లో నటించగా తొలి తెలుగు సినిమా సితారతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వరుసగా ఆఫర్లతో సినిమాల్లో నటించారు భానుప్రియ గారు సినిమాల్లోకి వచ్చాక శాంతిప్రియ గారు అనుకోకుండానే సినిమాల్లోకి వచ్చారు అప్పటికే అక్క భానుప్రియ సినిమాల్లో స్టార్ హీరోయిన్గా ఉన్నా తన టాలెంట్తోనే అవకాశం తెచ్చుకోవాలనే ఉద్దేశంతో పలు ఆఫీసులకు ఫోటోలు పంపించారు శాంతిప్రియ అయితే కాలేజ్లో యాన్యువల్ డే రోజున శాంతిప్రియను చూసిన డైరెక్టర్ అమరన్ ద్వారా సినిమాలో ఫస్ట్ ఛాన్స్ వచ్చింది పద్దెనిమిదేళ్లకే తమిళంలో ఓరు పట్టుకరన్ సినిమాలో నటించారు శాంతిప్రియ రామరాజన్ రేఖాగా పిలిచే సుమతి జోసెఫ్ తదితరులు ఈ సినిమాలో నటించారు ఆ సినిమాలో శాంతిప్రియ అనే పేరు ఉండదు నిశాంతి అని కనిపిస్తుంది పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్ పద్నాలుగున విడుదలైన ఈ సినిమా తమిళనాట సూపర్ హిట్ అయింది ఆ ఏడాది తమిళంలో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన చిత్రంగా నిలిచింది ఇక ఆ సినిమా షూటింగ్లో ఉండగానే తాను మొదటి సినిమాలో హీరోగా చేసిన రాజరాజన్ డైరెక్షన్లో ఒండ్రు ఎంగిల్ జాతీయ సినిమాలోనూ ఛాన్స్ వచ్చింది ఈ సినిమా మోస్తరుగా ఆడింది అదే టైంలో కొత్త యాక్టర్లను పెట్టి సినిమా తీసేందుకు ప్లాన్ చేశారు క్రియేటివ్ డైరెక్టర్ వంశీ గారు ఆ క్రమంలోనే శాంతిప్రియ ఫోటోను చూశారు అప్పటి వరకు ఆమె భానుప్రియ గారి చెల్లెలు అని ఆయనకు తెలియదు డైరెక్ట్ గా కాంటాక్ట్ అయ్యారు అలా తన తొలి తెలుగు సినిమా అయిన మహర్షిలో నటించారు శాంతిప్రియ ఇక్కడే మరో విశేషం ఏంటంటే భానుప్రియ గారు నటించిన తొలి తెలుగు సినిమా సితారా ఆ సినిమా డైరెక్ట్ చేసింది కూడా వంశీ గారే ఇక మహర్షి సినిమా టైటిల్స్ లోను నిశాంతి అని పేరు కనిపిస్తుంది ఈ సినిమాలో సుచిత్ర పాత్రలో నటించారు శాంతిప్రియ ట్రూ ట్రాజిడీ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో శాంతిప్రియకు మంచి గుర్తింపు వచ్చింది ఈ సినిమాలోని మాట రాని మౌనమిది సుమం ప్రతి సుమం సుమం పాటలు ఇప్పటికీ మనకు వినిపిస్తూనే ఉంటాయి ఈ సినిమాలో మొదట మహర్షి ప్రేమను అతనికి ఉన్న యాటిట్యూడ్ ప్రవర్తన కారణంగా రిజెక్ట్ చేయడం ఆ తరువాత అతని ప్రేమను అర్థం చేసుకునే క్రమంలో ఎదురైన పరిస్థితుల నేపథ్యంగా ఈ సినిమా నడుస్తుంది ఇక భానుప్రియ గారి మొదటి తెలుగు సినిమా అయిన సితారలో ముందుగా రాధను పెట్టి తీయాలనుకున్న తరువాత భానుప్రియతో చేశారు వంశీ గారు అలాంటి పరిస్థితే మహర్షి సినిమాకు ఎదురైంది ఈ సినిమాలో ముందుగా కార్తిక్ రేవతి రాజేంద్ర ప్రసాద్ని సెలెక్ట్ చేశారు అయితే డేట్స్ కుదరకపోవడం బడ్జెట్ ఇష్యూ కారణంగా కొత్త వారిని పెట్టి తీసేందుకు సిద్ధమయ్యారు ఆ క్రమంలోనే రాఘవ నిశాంతి కృష్ణ భగవాన్ని సెలెక్ట్ చేశారు కృష్ణ భగవాన్ ఇది మొదటి సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వచ్చిన ఈ సినిమా గా ఆడిన పాటలు హిట్ అయ్యాయి రొటీన్ స్టోరీలకు భిన్నంగా ఈ లవ్ స్టోరీ తన ప్రత్యేకతను చాటుకుని విమర్శకుల నుండి ప్రశంసలు పొందింది ఈ సినిమా రిలీజ్ సమయానికే శాంతిప్రియ అక్క భానుప్రియ గారు తెలుగులో ముప్పైకి పైగా సినిమాల్లో నటించారు టాప్ హీరోయిన్ల జాబితాలో ఉన్నారు దీంతో భానుప్రియ గారి చెల్లెలు నటించిన మహర్షి సినిమాను చూసిన చాలా మంది భానుప్రియ గారి నటనతో శాంతిప్రియ గారి నటనను పోల్చి చూశారు సితార సినిమాతో మహర్షి సినిమాను కూడా పోల్చారు తమ తమ మొదటి తెలుగు సినిమాల్లోనే అక్కా చెల్లెళ్లు తనదైన నటనతో మెప్పించారని చెప్పవచ్చు తెలుగులో మహర్షి సినిమాలో నటించాక తమిళంలోనే వరుసగా మూడో సినిమా అయిన నేరం నల్ల ఇరుక్కులో నటించారు ఈ సినిమాలోనూ హీరో రామరాజన్ తోనే నటించారు శాంతిప్రియ అప్పట్లో శాంతిప్రియ ఎక్కువగా తమిళ చిత్రాలపైన ఫోకస్ పెట్టేవారు అందుకు పలు అంశాలు ప్రచారంలో ఉండేవి తన అక్క భానుప్రియ తెలుగులో ఎక్కువగా నటిస్తున్న నేపథ్యంలో శాంతిప్రియ గారు తమిళంపై దృష్టి సారించారని ప్రచారం జరిగింది కారణం ఏదైనా తమిళంలో ఎక్కువగా ఛాన్సులు దక్కించుకున్నారు శాంతిప్రియ మహర్షి సినిమా తరువాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రెబల్ స్టార్ కృష్ణం రాజు జగపతి బాబు జైసుధ వాణి విశ్వనాథ్ తదితరులు నటించిన జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై వచ్చిన సింహస్వప్నం సినిమాలో నటించారు ఈ సినిమా ద్వారానే హీరోగా జగపతి బాబు వెండితెరకు పరిచయమయ్యారు ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో హిందీలో కత్రుంగి కిలాడీగా రీమేక్ దాదాపు ఐదు సినిమాల తరువాత నిశాంతి పేరును శాంతి ప్రియగా మార్చుకున్నారు ఇక రాజశేఖర్ హీరోగా వచ్చిన యమపాషం సినిమాలో హీరోయిన్ గా నటించారు ఆ తరువాత రవికిరణ్ కంబైన్స్ బ్యానర్ పై ఊర్వశి శారదా సమర్పణలో సుమన్ శారదా ప్రధాన పాత్రలుగా వచ్చిన కన్నీరు సినిమాలో నటించారు విజయ్ డైరెక్షన్ డైరెక్షన్లో వచ్చిన నాకూ పెం కావాలి సినిమాలో నటించి మెప్పించారు ఈ సినిమా వంద రోజులు ఆడింది చంద్రమోహన్ రాజేంద్ర ప్రసాద్ కల్పన నూతన్ ప్రసాద్ తదితరులు నటించిన ఈ సినిమాలో చంద్రమోహన్ రాజేంద్ర ప్రసాద్లు లు అన్నదమ్ముల్లా నటిస్తారు ఈ సినిమాలో శాంతిప్రియ రేఖ పాత్రలు నటించారు ఇక కె రాఘవేంద్రరావు డైరెక్షన్లో నాగార్జున హీరోగా శాంతిప్రియ హీరోయిన్ గా అగ్ని సినిమా వచ్చింది ఆ తరువాత కలియుగ అభిమన్యుడు సినిమాలో ఘట్టంనేని రమేష్ బాబు సరసన హీరోయిన్ గా నటించగా శిలాశాసనం సినిమాలో ఛాన్స్ వచ్చింది ఆ ఏడాది వరుసగా అంకుశం ఇరవయవ శతాబ్దం సినిమాలతో సూపర్ హిట్లు సాధించారు కోడి రామకృష్ణ గారు ఆయన డైరెక్ట్ చేసిన శిలా శాసనం సినిమాలో హీరో రాజశేఖర్ సర్సన్ నటించిన శాంతిప్రియ తన ఎమోషన్స్ ని పండించి ప్రశంసలు అందుకున్నారు శాంతిప్రియ తెలుగులో నటించిన చివరి సినిమా జస్టిస్ రుద్రమాదేవి ఈ సినిమాలో నరేష్ జయప్రద శరద్బాబు కోట శ్రీనివాసరావు తదితరులు నటించారు ఇక పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుండి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు వరుసగా పద్నాలుగు తమిళ సినిమాలో నటించారు శాంతిప్రియ అప్పటికే ఒక కన్నడ సినిమాలో నటించారు అదే టైంలో హిందీలో సౌగంధ సినిమాలో ఛాన్స్ రావడంతో తొలిసారిగా హిందీలో నటించారు అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన సినిమా ఇది ఆ సినిమాలో శాంతిప్రియ నటనకు మంచి మార్కులు పడ్డాయి వరుసగా ఛాన్సులు వచ్చాయి దీంతో హిందీ సినిమాలపైనే దృష్టి సారించారు మేరే సజ్నా సాత్నిభానా ఫుల్ అవర్ అంగార్ వీర్తా మెహర్బాన్ సినిమాలో నటించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో హిందీలో అక్షయ్ కుమార్తో ఇక్కేపే ఇక్కాలో నటించిన శాంతిప్రియ హిందీలో బుల్లితెరపైన మెరిశారు దూరదర్శన్ నేషనల్లో టెలికాస్ట్ అయిన హిందీ ధారావాహిక విశ్వామిత్రలో శకుంతల పాత్రలో మెరిశారు ఇదే సీరియల్లో భానుప్రియ మేనక పాత్రలో కనిపించారు దర్శకరత్న దాసర్ నారాయణరావు గారి డైరెక్షన్లో కమలాకర కామేశ్వరరావు రచించిన సీరియల్ ఇది ఇరవై ఏడు ఎపిసోడ్లు టెలికాస్ట్ అయిన ఈ సీరియల్కి అప్పట్లో అత్యంత ఆదరణ లభించింది ఈ సీరియల్లో ముఖేష్ కన్నా విశ్వామిత్రగా నటించగా రాజా హరిశ్చంద్రగా అరుణ్ గోవిల్ సత్యవృతుడుగా అరవింద్ త్రివేది వశిష్ట మహర్షిగా మల్రాజ్ రజ్దా మేనకగా భానుప్రియ శకుంతలగా శాంతిప్రియ రిషివర్మగా వీరేంద్ర రజ్దాన్ దుష్యంతుడిగా సుధాకర్ నక్షత్రకునిగా మోహన్ చోటి నటించారు రియల్ లైఫ్లో సిస్టర్స్ అయిన భానుప్రియ శాంతిప్రియలు ఈ ధారావాహికలో తల్లి కూతురుగా నటించారు ఇక రెండు వేల రెండులో వచ్చిన ఆర్యమన్తో పాటు మాతాకి చౌకీ తో పాటు పలు సీరియళ్లలో నటించారు ఇటీవల ఎంఎక్స్ ప్లేయర్లో స్ట్రీమ్ అయిన ధారవి బ్యాంక్ అనే వెబ్ సిరీస్లో నటించారు ఇందులో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టికి చెల్లెలి పాత్ర అయిన పొన్నమ్మగా ముఖ్యమైన పాత్రలో నటించారు ఆ పాత్రలో తన నటనకు మంచి ప్రశంసలు అందుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు శాంతిప్రియ ఇక త్వరలో రానున్న భారత కోకిల సరోజినీ నాయుడు బయోపిక్ లో నటించనున్నారని వార్తలు వచ్చాయి ఇక శాంతిప్రియ వైవాహిక జీవితం విషయానికి వస్తే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నటుడు సిద్ధార్థ్ రేని వివాహం చేసుకున్నారు ఈయన్నే సుశాంత్ రే అని కూడా పిలుస్తారు వీరిది ప్రేమ వివాహం సిద్ధార్థ్రే ప్రముఖ ఫిల్మ్ మేకర్ వి శాంతారాం గారి మనువడు తల్లి పేరు సుశీల రే తండ్రి పేరు సుభ్రత రే ఈయన బెంగాలీ జర్నలిస్ట్ స్కాలర్ ఎకనామిస్ట్ గా ఉండడంతో పాటు ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ కోల్కతాలో పిహెచ్డి చేశారు సిద్ధార్థ్ రే సితార్ ప్లేయర్ గా ఉండడంతో పాటు సినిమాల్లోనూ నటించారు చైల్డ్ ఆర్టిస్ట్ గా బాలీవుడ్ కి పరిచయమై పలు సినిమాల్లో నటించారు షారుఖ్ ఖాన్తో బాజిగర్లోనూ నటించిన సిద్ధార్థ్ రేతో ప్రేమలో పడ్డారు శాంతిప్రియ రెండు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వీరి వివాహమైంది వీరికి ఇద్దరు అబ్బాయిలు వారి పేర్లు శుభం రే శిష్యరే శాంతిప్రియ దంపతుల లైఫ్ హ్యాపీగా సాగుతున్న తరుణంలో ముప్పై తొమ్మిదేళ్ల వయసులో రెండు వేల నాలుగులో హార్ట్అటాక్తో ఆమె భర్త కన్నుమూశారు దీంతో శాంతిప్రియ జీవితంలో అత్యంత విషాదకర ఘటనను ఎదుర్కొన్నారు అతి చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన శాంతిప్రియ కొన్నాళ్లు నటనకు దూరంగా ఉన్నారు తన లైఫ్లో ఎదురైన విషాద ఘటన నుండి బయటకు రావడానికి చాలా కాలం పట్టింది అటు అత్తగారి కుటుంబంతో పాటు ఇటు తల్లిదండ్రులు అండగా నిలిచారు ఓ ఇంటర్వ్యూలో తన సిస్టర్ గురించి భానుప్రియ మాట్లాడుతూ ఆ టైంలో శాంతిప్రియ చాలా సఫర్ అయ్యారని చెప్పారు మానసికంగా చాలా ఒత్తిడి ఎదుర్కొన్నదని అప్పుడప్పుడు అమ్మ వద్దకు వచ్చేదని చెప్పారు చిన్న వయసులోనే అన్ని సవాళ్లు ఎదురైనా మానసికంగా మరింత దృఢంగా మారి ఆ విషాదం నుండి బయటపడిందని చెప్పారు భర్తను కోల్పోయాక చాలా కాలం పాటు నటనకు దూరంగా ఉన్న శాంతిప్రియ రెండు వేల పదిలో హామిల్టన్ ప్యాలెస్ సినిమాలో నటించారు అయితే ఆ సినిమా విడుదల కాలేదు త్వరలోనే భారత కోకిలగా పేరున్న సరోజని నాయుడు గారి బయోపిక్ లో నటించనున్నట్లు సమాచారం గత కొంతకాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు శాంతిప్రియ తన అభిమానులతో నిత్యం టచ్ లో ఉంటున్నారు ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో తాను మళ్లీ సినిమాల్లో నటించాలని అనుకుంటున్నట్లు చెప్పారు సెకండ్ ఇన్నింగ్స్లో మరోసారి తన శక్తిని రూపించుకోవాలని వ్యాఖ్యానించారు రాజమండ్రి నుండి మొదలై తమిళ తెలుగు సినిమాల్లో నటించి బాలీవుడ్లోనూ పలు సినిమాల్లో నటించిన శాంతిప్రియ గారికి మంచి అవకాశాలు రావాలని కోరుకుందాం ఇవి శాంతిప్రియ గారికి సంబంధించిన అంశాలు